నమస్కారం పూజలు నోములు వ్రతాలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం రథసప్తమి నాడు సూర్య భగవాను ఏ విధంగా ఆరాధించాలి ఏ రంగు పూలతో పూజించాలి ఆయన కృపా కటాక్షాలు లభించాలంటే ఏం చెయ్యాలి అనే ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో మాఘశుద్ధ సప్తమినే రథసప్తమి అంటారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో రథసప్తమి ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీ శుక్రవారం నాడు వస్తుంది సూర్య భగవానుడికి చాలా ఇష్టమైన మాసం మాఘమాసం మాఘం అంటే పాపాలు లేనిది అని అర్థం ఈ మాసంలో పౌర్ణమి ముందు వచ్చి సప్తమినే రథసప్తమి అంటారు అంటే సూర్యుని అన్నమాట సూర్యుని మనం ప్రత్యక్ష దైవంగా భావిస్తాం ఈ రోజు ఆకాశంలో నక్షత్ర కుటమి రథ ఆకారంలో ఉంటుంది సూర్యుడు ఏక చక్ర రథం ఆరు ఆకులు ఏడు అశ్వాలతో కూడిన వాహనంపై ప్రయాణిస్తాడు చక్రం అంటే ఒక సంవత్సరం ఆరు ఆకులు అంటే ఆరు ఋతువులు ఏడు అశ్వాలు అంటే ఏడు కిరణాలు సూర్య భగవానుడు ఉదయం పూట బ్రహ్మ స్వరూపంగా ప్రకృతిలో జీవాన్ని నింపి మహేశ్వరుల్లాగా లాగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా దైవిక వికారాలను రూపుమాపి సాయంకాలం విష్ణు రూపంలో బాసిల్లే కిరణాలను మనోరంజకంగా ప్రసరింపచేస్తూ ఆనందింప చేస్తాడు మన పురాణాల్లో సూర్యుడిని గురించి అనేక కథలు ఆయా ఉపాసనా విధానాలు ఉన్నాయి సప్తినే అచల సప్తమి మాఘసప్తమి మకర సప్తమే అని అంటారు ఇది కోటి సూర్యుల సమానము స్నానం ఆర్గ్యం దానములు చేయాలి అందువల్ల ఆయుషు ఆరోగ్యము సంపదలు లభిస్తాయి నదిలో స్నానం చేసి షష్ఠి ఎందే ఏకభుక్తం అంటే ఒంటిపూట భోజనం ఆచరించి రథసప్తమి ఎంతో అరుణోదయం స్నానము చేయాలి సప్తమి నాడు చేసే స్నానానికి ఒక విశిష్టత ఉంది ఆ రోజు శిరస్సుపై ఏడు జిల్లేడు ఆకులు రేగు ఆకులు తలపైన భుజాలపైన ఉంచుకొని తలని స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల ఏడు జన్మల నుంచి వస్తున్న సమస్త పాపాలు నశిస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు సప్తమి నాడు శిరస్నానం చేసే వేళ పఠించవలసిన మంత్రం ఈ క్రింద ఇవ్వబడింది జన్మ జన్మాంతరాల్లో మనం వాకాయలతో తెలిసి తెలియక చేసిన తపవిధ పాపాల వల్ల ఏర్పడిన పడిన రోగ శోక మొన్నగున్నవన్నీ మకర రాసులోని సప్తమి ఈ స్నానంతో నశించుగాక అని దీని అర్థము పూజా విధానం సప్తమి రోజు సూర్య కిరణాలు పడే చోట దిక్కున తూర్పు దిక్కున తులసి కోట పక్కగా ఆవు పేడతో అలికి దానిపై బియ్యం పిండితో పద్మం వేయాలి పొయ్యి మీద ఇద్దడి పాత్రలో ఆవు పాలను పోసి కర్పూరంతో పిడకలను వెలిగించాలి పాలు పొంగుతున్న సమయంలో ఆ పాలల్లో కొత్త బియ్యము బెల్లము నెయ్యి ఏలకులు వేసి చెరుకు ముగ్గడతో కలుపుతూ పరమాన్నం తయారు చేయాలి ఏడు చిక్కుడు కాయలను తీసుకుని కొబ్బరి పుల్లల సహాయంతో రథంగా చేసి సూర్యుని రథముగా భావించి చిక్కుడాకులపై పరమాన్నం ఏడు రేగుపళ్లని ఏడు చెరుకు ముక్కలను కొంచెం చలిమిడి వడపప్పు కూడా ఉంచి సూర్య నారాయణ మూర్తికి నైవేద్యంగా సమర్పించాలి ఆదిత్య హృదయం సూర్యాష్టకం పఠించాలి ఎరుపు రంగు పూలు కనకంబరాలతో పూజిస్తే చాలా మంచిది చిమ్మిలి దానం చేస్తే సకల శుభాలు చేకూరుతాయి తల్లిదండ్రులు లేని వారు ఈ రోజు పెద్దలకు తర్పణం విడుస్తారు తెలుసుకున్నారు కదండి రథ సప్తమి నాడు సూర్య భగవాను ఏ విధంగా ఆరాధించాలి ఏ పూలతో పూజించాలి అనే విషయాన్ని మీకు గానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇంకా షేర్ చేయండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి